విద్యారంగంలో 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్. 2024-25 విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి 10th క్లాస్ వరకు హై స్కూల్ ప్రారంభం. విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకునేటకు ప్రతి క్లాస్ రూమ్ లో ఈ-లెర్నింగ్, డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా ఇంటిని మైమరిపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి, ఇంటిని మైమరిపించే రుచికరమైన బలమైన భోజన వసతి, హై స్కూల్ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుచున్నవి. చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి. వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్, సంస్కృతి క్యాంపస్, అద్దంకి రోడ్, దర్శి. సెల్ నంబర్స్ 8333905102. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పట్టణంలోని గడియార స్తంభం ప్రాంతంలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటే ఆందోళనకారులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని, హింసాయుత విధానాన్ని పోలీసులు ఏ విధంగా కఠిన చర్యలు చేపట్టి అణిచివేయటం జరుగుతుందో, అలాగే పోలీసులు కాల్పుల్లో ఆందోళనకారులు ఏ విధంగా చనిపోవటం, గాయపడటం జరుగుతుందో కళ్లకు కట్టినట్లుగాను, నిజంగానే జరుగుతుందేమో అనే విధంగాను ప్రదర్శన కార్యక్రమాన్ని దర్శి డిఎస్పి అశోక్ వర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించబడగా జిల్లా ఎస్పి సుమిత్ సునీల్ వీక్షించటం జరిగింది. ఈ ప్రదర్శన కార్యక్రమంలో పలువురు సిఐలు, ఎస్ఐలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొనగా ప్రజలు ఈ ప్రదర్శనను ఆసక్తికరంగా చూడటం జరిగింది. ఆందోళన హింసాత్మకతను అణిచివేసేందుకు పోలీసులు లాఠీచార్జ్, బాష్పవాయువు ప్రయోగం, వాటర్ ఫోర్స్ను వాడటం, ముగింపుగా ఫైరింగ్ చేయటం, పలువురు చనిపోవటం సన్నివేశాలు అద్భుతంగా ప్రదర్శించగా ప్రజలకు అవగాహన కలిగింది. ఓట్లు లెక్కింపు ఫలితాలు ప్రకటనల సందర్భంగా అరాచక శక్తులు విజృంభిస్తే పోలీస్ చర్యలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శన ఉంది. అనంతరం ఎస్పి మీడియాతో మాట్లాడటం జరిగింది.
ఈరోజు దర్శిపట్నంలో జరిగిన చూసి ఉంటారు. దీని గురించి జిల్లా ఎస్పీగా చెప్పబోతున్నాను. కౌంటింగ్ తర్వాత ఎవరైనా అభివృద్ధి కానీ ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాల్లో మాట్లాడితే రాదు దాడి గొడవ చేస్తే దాడి చేస్తే ఇలాగే రెస్పాన్స్ ఇస్తాము. సిఆర్పిసి ప్రకారం కూడా వారికి అది కూడా లాఠీ చార్జ్ కానీ దాని తర్వాత వాటర్ క్యాన్ కానీ ఇలాంటి ఉపయోగిస్తాం. దాని తర్వాత కంట్రోల్ చేయకుండా ఫైరింగ్ కూడా చేయడం. సో ఇలాంటి రాయల్ కంట్రోల్ తర్వాత కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం